విజయనగరం జిల్లా సాలూరు స్థానిక వెలుగు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర హాజరయ్యారు. మహిళల అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, మహిళలకు పెద్దపీట వేయడం జగనన్న ప్రభుత్వ లక్ష్యమని, ఇచ్చిన పొదుపు సంఘం డబ్బులను సద్వినియోగం చేసుకోవాలని, వారికి నచ్చిన వ్యాపారాలు చేసి సంఘం అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా పొదుపు సంఘాలు రాష్ట్రంలో ఉన్నాయని, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని, ఇదే విధంగా పరిపాలన చేస్తే మరోసారి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎంపీడీఓలు, వెలుగు సిబ్బంది సామాజిక దూరం పాటిస్తూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో అర్హులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు పంపిణీ జరిగింది. అనంతరం మహిళల అభివృద్ధి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు.